దుబ్బాక ఉప ఎన్నికలకు నేడు తొలి ఘట్టం ప్రారంభం కానుంది. ఇవాళే నోటిఫికేషన్, ఇవాళే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. క్షేత్రస్థాయిలో అగ్రనేతలు రంగంలోకి దిగి తమ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా తమ తమ వ్యూహాలను పదువుపెట్టారు. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ గెలుపు ధీమాతో ఉంటే కాంగ్రెస్ బీజేపీలకు మాత్రం అగ్ని పరీక్షని చెప్పాలి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ జారీతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఇవాల్టి నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే ఈ నెల 17న నామినేషన్లు పరిశీలించనుండగా 19న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. ఇక నవంబర్ 3న పోలింగ్, 10న కౌంటింగ్ జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఊహించని విధంగా తెరపైకి వచ్చిన ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డడానికి పార్టీలు సిద్ధమయ్యాయి. కరోనా కారణంగా 6 నెలల నుంచి నామమాత్ర కార్యకలాపాలకే పరిమితమైన పార్టీలు ఈ ఎన్నికలతో ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. అభ్యర్థులు ప్రచారాన్ని పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సుజాత గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ఆర్థిక మంత్రి హరీష్ రావు సహా పలువురు అగ్రనేతలు రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం నుంచి ఆయన భార్య సుజాత ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధే అస్త్రంగా ముందుకు వెళ్తున్నారు. గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీజేపీ, కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మండలాల వారీగా కమిటీలను కూడా నియమించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో తనకు ఆశించిన స్థాయిలో పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరిన ఆయన అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. గ్రామానికి ఒక నేత చొప్పున ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. దుబ్బాకలో ఎలాగైనా కమలం జెండా పాతాలని అగ్రనేతలంతా గెలుపు వ్యూహం రచిస్తున్నారు. ఈసారైనా తాను విజయం సాధించాలని రఘునందన్ మరింత జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. దుబ్బాకలో మెజారిటీ కోసమే తమ ప్రయత్నమని, కాంగ్రెస్ బీజేపీల పోరు ద్వితీయ స్థానం కోసమేనని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా ఇప్పుడు దుబ్బాకలో రావని అన్నారు. దుబ్బాకలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. పరాయి లీడర్లు, కిరాయి మనుషులతో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెడుతుందని విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు అన్ని వర్గాల మద్దతు ఉంటుందన్న హరీష్ రావుతో మా ప్రతినిధి విష్ణు ఫేస్ టు ఫేస్. ప్రచారం హోరెత్తుంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ
విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ట్రబుల్ షూటర్గా ఉన్న మంత్రి హరీష్ రావు దుబ్బాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం దౌలతాబాద్లో భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో అసలు టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఒక చెప్పండి సార్, అసలు టీఆర్ఎస్ వ్యూహం ఏంటి ప్రధానంగా? దుబ్బాక ఎన్నికల్లో గతంలో గౌరవనీయులు రామలింగారెడ్డి గారు 62,000 మెజార్టీతో గెలిచారు. ఈసారి అంతకు మించిన మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది. దుబ్బాకలో ఇవాళ ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి. ముఖ్యంగా సోలిపేట రామలింగారెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఎనలేని సేవ చేశారు. వారి పట్ల ఉన్నటువంటి సానుభూతి, ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తాయి. ప్రధానంగా మీరు ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ వైఫల్యాలని అస్త్రంగా వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది, ఏమంటారు ప్రధాన? ఇది నవ్వాలు ఏడవాలను అర్థం కాదు. ఏది వైఫల్యం? 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది వైఫల్యమా? ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చింది వైఫల్యమా? ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల ఉచిత భీమానిచ్చింది వైఫల్యమా? పండిన పంట అంతా కూడా మద్దతు ధరకు ఈరోజు కొన్నది వైఫల్యమా? ఇంటింటికి నల్లా పెట్టి ఈ దుబ్బాకలో 50 ఏండ్లు కాంగ్రెసు 20 ఏండ్లు తెలుగుదేశం బీజేపీలు పరిపాలిస్తే తాగడానికి మీరు నీళ్ళు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చిన 3 ఏండ్లలో ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తే వైఫల్యమా? ఏది వైఫల్యం? ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష రూపాయలు ఇవ్వడం టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యమా? ఈరోజు కేసీఆర్ కిట్ ఇవ్వడం వైఫల్యమా? ఏది వైఫల్యం? కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాపం ఏం మాట్లాడాలో పాలుబోక నోరు బారేసుకుంటా ఉన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళే గొప్ప. సరే, ఇది మాకు ప్రజల మీద ఉన్న నమ్మకం, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఉండేటువంటి విశ్వాసంతో చెప్తున్నటువంటి మాటలు. అయితే మేము ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి చేసిన కార్యక్రమాలు చెప్తా ఉన్నాం, చేయబోయే ప్రభుత్వ ఆలోచనను వివరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే దుబ్బాకలో పొద్దున్నదాకా 3 గంటలు, దొంగ రాత్రి 3 గంటల కరెంటు, గంట గంటకు వచ్చిపోయే కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఇవాళ ఏ రైతు దగ్గరికన్నా పోండి 24 గంటల ఉచిత కరెంటు ఇవాళ రైతాంగానికి అందుతుందా లేదా? ఆనాడు కాంగ్రెస్ ఉండగా ఎరువు బస్తా దొరకకపోతుండే, విత్తనాలు దొరకకపోతుండే, పండిన పంటకు మద్దతు ధర రాకపోతుండే. దుబ్బాకలో 90% మంది ప్రజలు, గ్రామీణ వ్యవస్థ, ఇక్కడ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడే 90% ఉంటుంది. దుబ్బాకలో 78,000 రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున మేము పెట్టుబడి సహాయం చేసినాం. ఆ రైతులు ఎలా మర్చిపోతారు టీఆర్ఎస్ను? దుబ్బాకలో 60,000 మంది వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నాం. కాంగ్రెస్ ఉండగా 200 పెన్షన్ ఇస్తే ఇవాళ మేము 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. ఆ రోజు మీరు ఒంటరి మహిళల్ని కానీ, బీడీ కార్మికులను కానీ మీరు పట్టించుకోకపోతే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 20,000 మంది బీడీ కార్మికులకు దుబ్బాకలో దేశంలో ఏ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఇవ్వకపోయినా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చి హక్కున చేర్చుకున్నది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. అందువల్ల ఇలా ప్రతి బీడీ కార్మికురాలు టీఆర్ఎస్కే ఓటేస్తారు, ప్రతి ఆసరా పెన్షన్దారు టీఆర్ఎస్కే ఓటేస్తారు, రైతు బంధు అందుకున్న 78,000 రైతు కుటుంబాలు దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు.